అర్థం చేసుకునే అవకాశం ఉంటే ఇక్కడ ఒక ఆ పాపం కూడా నాది జడిపిటీసీ చేసిన ఎమ్మెల్యే ఇక్కడ ఇప్పించిన రెండోసారి ఏనంటే సోనియా గాంధీని ఎదిరించిన అలాంటి దుర్మార్గునికి టికెట్ ఇప్పిస్తే ఇవాళ 4% పనులు చేయక మొత్తం కూడా నగరగల కాన్ఫరెన్స్ అంటే రాష్ట్రంలోనే ఒక చెడ్డ పేరు తీసుకొచ్చిన వానికి బుద్ధి చెప్పే విధంగా 10,000 ఓట్లు కూడా దాటొద్దని మీ అందరూ కూడా చేతులు ఎత్తి మొక్కుతున్నా ఎందుకంటే ఈరోజు నన్ను తిట్టినా బాగలేదు రాజగోపాల్ని తింటే బాగలేదు అభివృద్ధి కోసం పోయినా అని చెప్పి నువ్వు చేసిన చిల్లర వ్యవహారాలు ఇవాళ నేను మాట్లాడుతుంటే నగరగల్ అంటే నర్ర రాఘవరెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది నాయకులు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నవాళ్ళు నాకు నాగట్పల్లి చిట్యాల 2 మండలాలు కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ఈరోజు ఈ ప్రాంతంలో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఫ్లోరైడ్ కోసం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి 7 వల్లి గ్రామంలో రాజీవ్ పల్లెపాట పెట్టించి 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఈరోజు ఆ సాగర్ వాటర్ తీసుకురావడం జరిగింది. ఇవాళ ఒకటే చెప్తున్నా 5 ఏళ్ళు అభివృద్ధి కోసం పార్టీ మారితే ఐటి బాల రిజర్వేషన్ కాళేశ్వరం లిఫ్టిగేషన్ అయిపోతుంది 3 ఏళ్ళల్లో. ఐటి బాల లిఫ్టిగేషన్ అంటే చిన్న పని, అది ఎందుకు పూర్తి చేయలేదో ఒక్కసారి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. అలాగే ఇప్పుడు చెప్పండి, మా తమ్ముడు అంత పెద్ద ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెసిడెన్షియల్ పాఠశాల తెచ్చుకుంటే దాన్ని కూడా పూర్తి చేయాలంటే ఆయన ఏమీ పని మీద ఇంట్రెస్ట్ లేదు, పేదల మీద ఇంట్రెస్ట్ లేదు. అందుకనే తమ్ముళ్ళారా, ఈ కాన్సెప్ట్తో పాటు ఈ తెలంగాణ 4 కోట్ల మంది పేదల్ని కాపాడుకోవాలి, అదే మన లక్ష్యంగా పనిచేయాలి. ఇప్పుడే 75 నుంచి 80 స్థానాలతో డిసెంబర్ 9 ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మన నాయకురాలు పుట్టినరోజు, సోనియా గాంధీ పుట్టినరోజు, తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు, ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందుకనే మీ అందరు కూడా ఒక్కటే చెప్తున్నాం, గ్రామ గ్రామాన కేసీఆర్ 10 ఏళ్ళుగా చేసిన కార్యక్రమాలు చెప్పండి. ఆయన 2000 పెన్షన్ ఇచ్చే పెద్ద సంఖ్యలు కొట్టుకుంటాడు. 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవ్వదాతలకు ఇద్దరికి భార్యాభర్తలకు 400 ఇచ్చినాం. ఇవాళ అదే మా ఇందిరా ఆరోగ్య గ్యారంటీలో 4000 రూపాయలు ఎందుకు పెట్టామంటే పెరిగిన ధరల కోసం. ఇవాళ కేసీఆర్ మాట్లాడతాడు, పొద్దున్నైతే కేటీఆర్ మాట్లాడతాడు 3 గంటలు కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అని. అరే బచ్చే కేటీఆర్, నీకు బండ సోమవారం సబ్ స్టేషన్లో చూపించిన, ఇవాళ పోదాం నగర్గల్ కాన్ఫరెన్స్ పోదాం, ఎక్కడన్నా